లెవెల్లో మనము బాగా గట్టిగా బలంగా ఉండాల్సిన బేస్ బూత్ ప్రతి బూత్లోనూ మనకు కనీసం ఇరవై మంది యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉండాలి వీళ్ళే మన సైనికులు బూత్ లెవెల్లో మనం ఎంత గట్టిగా ఉంటామో పార్టీ ఏ కార్యక్రమము చేసినా కూడా ఆ కార్యక్రమము అంత విజయవంతం అవుతుంది ఎందుకంటే ఒక ఫోన్ కొడితే మీకు ఆ లెవెల్ నుంచి కార్యకర్తలు రావాలి అందుకే ఆ లెవెల్ అంత స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఏ అవసరానికైనా మీకు బలంగా మీ వాళ్ళు ఉండేటట్లు బూత్ లెవెల్ నుంచి మీకు ఒక కమిటీ ఉండేటట్టు బూత్ లెవెల్లో ఎంతమంది కార్యకర్తలను తయారు చేసుకోగలమో అదే మన నిజమైన బలం కనుక బూత్ లెవెల్లో కనీసం ప్రతి బూత్కి ఒక ఇరవై మంది ప్రతి బూత్కి అంటే పాలేరు నియోజకవర్గంలో దాదాపు మూడు వందల బూతులు ఉంటాయేమో మూడు వందల బూతులకి పది మంది వేసుకున్నా మూడు వేలు ఇరవై మంది వేసుకుంటే ఆరు వేలు ప్రతి బూతికి ఒక పది మందో లేకపోతే ఇరవై మందినో వేసుకుంటే ఒక్క కార్యక్రమం చేయాలనుకున్న ఒక్క ఫోను కాలుతోనే మీ దగ్గర మూడు వేల మందో లేకపోతే ఆరు వేల మందిలో హాజరయ్యేటట్టుగా ఉండాలి అంటే మీ నియోజకవర్గ స్థాయి బలం అంతకంటే ఎక్కువ ఉండాలి మనం మాట్లాడేది కనీసం మినిమం లెవెల్ కనుక మీ అందరూ ఆ పనిలో ఉండాలి ఇప్పటి నుండి ప్రతి బూతికి కనీసం ఒక ఇరవై మందిని తయారు చేసుకునే పనిలో మనం అర్జెంటుగా పడాలి అర్థమవుతుందన్నా అంతేకాదు కార్యకర్తలు అంటే నాయకుని వెంట నడిచే ఆత్మస్థైర్యం కార్యకర్తలు అంటే నాయకుని నిత్యం జనానికి దగ్గర చేసే సైనికులు ఇప్పటి నుండి మళ్ళీ చెప్తున్నాం మీరందరూ వైఎస్ఆర్ సైనికులు మీరందరూ వైఎస్ఆర్ సోల్జర్స్ మీ అందరూ ప్రతి ప్రోగ్రామ్ అయినా ప్రతి పోరాటంలోనైనా ముందు వరసలో మీరుండాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకే మీరు ఆదర్శం కావాలి మీరు నిలబడండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకవేళ లీగల్ గా పోలీసుల వల్ల గాని ఇంకొక ఇంకొక పార్టీ వల్ల గాని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లీగల్ సెల్ మనకు ఒక లీగల్ సెల్ ఉంది వరప్రసాద్ గారు మన లీగల్ సెల్ చైర్మన్ ఉన్నారు ఈరోజు ఆయన కూడా వచ్చారు ఏదో పని మీద మీకు పరిచయం చేస్తాను ఆయన లీగల్ సెల్ ప్రతి నియోజకవర్గంలో ఉంది ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో కూడా లీగల్గా హెల్ప్ చేసే టీము ఆయనకుంది మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా మీరొక్క ఫోన్ కాల్ కొడితే చాలు మన లీగల్ సెల్కు మీకు పోలీసుల చేత కానీ ఇంకొకరి చేత లాయర్ల చేత కానీ ఏ ఇబ్బందులు వచ్చినా మన లీగల్ సెల్ పర్సనల్గా తీసుకొని హ్యాండిల్ చేస్తుంది అది కూడా డబ్బులు తీసుకోకుండా మీ అందరూ ధైర్యంగా ఉండొచ్చు ధైర్యంగా పోరాటం చేయొచ్చు పోలీసు మనల్ని తొక్కడానికే చూస్తారు మీకు అండగా నిలబడతారు పోలీసులతో చేయాల్సిన వాదన చేస్తారు అవసరమైతే కోర్టు వరకు వెళ్తారు కోర్టులో కూడా మీకు సాయం చేస్తారు సో పక్కనే ఉంది ఖమ్మం టౌన్ పువాడ అజయ్ కుమార్ గారు మన పార్టీని తొక్కేయడానికి ప్రతి ప్రయత్నమూ చేస్తున్నారు ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తున్నారు మన పార్టీ జెండా దిమ్మెల్ని కూడా తీసేస్తున్నారు అంటే మన పార్టీ అసలు నిలబడకూడదు ఉనికి ఉండకూడదు అని వాళ్ళు షాయశక్తులా ప్రయత్నిస్తున్నారు మొన్న ఈ పువాడ అజయ్ గురించి నేను బహిరంగ సభలో మాట్లాడినందుకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే ముఖం ఈ పువాడ అజయ్కి లేదు మనం అడిగింది ఏమిటి నువ్వు మంత్రివి కదా మరి నువ్వు కంత్రి మంత్రిగా ఎందుకు తయారయ్యావు అని అడిగాం నువ్వు మంత్రివి కదా నీకు సిపిఐ పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఒక ఇంటి స్థలం కూడా లేదు కదా సిపిఐ పార్టీ నీకు ఇంటి స్థలాన్ని ఇచ్చింది ఇంటిని ఇచ్చింది కదా అలాంటి సిపిఐ పార్టీని ఆ వాల్యూస్ని వదిలేస్తే కదా కబ్జాలు చేస్తున్నారు కదా మీరు రోడ్లు ఆక్రమించుకుంటున్నారు రైతుల భూములు గింజుకుంటున్నారు అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారు అసలు ఏది వదిలిపెట్టడం లేదు కదా మీ కబ్జాలకు సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పే సాహసం ఈ కంత్రీ మంత్రికి లేదు మెడికల్ కాలేజ్ ఉంది కదా అడ్డుగోలుగా పర్మిషన్లు తెచ్చుకున్నారు కదా ఒక్క పర్మిషన్ కూడా చక్కగా లేదు పక్కన జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజీను రాడివ్వడం లేదు కారణం మీ మెడికల్ కాలేజీకు దెబ్బ తగులుతుంది కాబట్టి మీ మెడికల్ కాలేజీకు డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సీటు మూడు కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నాడు కాబట్టి మీరే కదా అన్నారు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా చదువు తెప్పిస్తామని మరి ఏమైంది దానికి సమాధానం చెప్పండి అంటే ఆ సమాధానం చెప్పే సాహసం ఈ కంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కి లేదు మనం అడిగింది ఏమిటి పది రూపాయల దగ్గర నుంచి పది కోట్ల వరకు వంద రూపాయల దగ్గర నుంచి వంద కోట్ల వరకు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ కాంట్రాక్ట్ అయినా రోడ్ల పనైనా కెనల్ పనైనా బస్ స్టాండ్ కాంట్రాక్ట్ అయినా మున్సిపల్ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా ఏ పనైనా కూడా ఈ కంత్రి మంత్రి బినామీలకే ఇస్తారు కాంట్రాక్ట్లు మరి అలాంటప్పుడు మీరు ప్రజల కోసం పని చేస్తున్నట్టు ఎలాగవుతుంది మీ అధికార దాహం ఎప్పుడు తీరుతుంది కొత్త బిచ్చగానికి కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మీ అధికార దాహం ఎప్పుడు తీరుతుందయ్యా అని అడిగాం దానికి సమాధానం చెప్పాడా చెప్పే మొఖం లేదు చెప్పే దమ్ము లేదు చెప్పటానికి సమాధానమే లేదు ఏం చెప్తాడు ఈయన పనితనం గురించి కో కొల్లలుగా చెప్పుకుంటున్నారు జనాలు అసలు ఆ బస్ స్టాండ్ చూస్తే అర్థం కావటం లేదా ఈయన పనితనం ఇరవై ఐదు కోట్లు నీళ్లలో పోసినట్టే కదా బుడదలో పోసినట్టే కదా ఒక్క వానకు కూడా తట్టుకోలేదు అంటే సమాధానం చెప్పలేక ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక ఇప్పుడు ఆర్టీసీ పరిదట ఈ కంత్రి మంత్రి ఈయన మంత్రి అయినాక ఆర్టీసీ ఛార్జీలేమో పెరుగుతూనే పోతున్నాయి ఆర్టీసీకి ఉన్న అప్పులేమో పెరుగుతూనే పోతున్నాయి ఆర్టీసీ ఆస్తులేమో అమ్ముకుంటూనే పోతున్నాయి కనీసం ఆ కార్మికుల సంఘాన్ని కూడా ఎత్తేసారు అంటే ఇక వీళ్ళు ప్రజల పక్షాన అని ఎలా నమ్మటం దానికి సమాధానం చెప్పయా నీ పనితనం ఇది కదా ఇలా ఏడిసింది ఆర్టీసీ ఇలా నీ మొక్కర్లాగే ఏడిసింది ఆర్టీసీ అంటే దానికి సమాధానం చెప్పమంటే సమాధానం లేదు ఈ కంత్రి మంత్రి దగ్గర అక్కడికి ఆయన అల్లుడికి పీసులు పీసులుగా ఏదో ఇచ్చాడట వాటాలు ఇచ్చాడట మైన్స్ ఇచ్చాడట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మీ సమక్షంలో మీడియా సమక్షంలో ఈ రోజు చెప్తుంది రాజశేఖర్ రెడ్డి పైసా బాగం లేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ భర్త ఒక పైసా ఇదే మాట ఇదే మాట పువ్వాడ అజయ్ ఈ కంత్రి మంత్రి ఆయన బిడ్డల మీద ఒట్టేసి నాకు అవినీతి తెలియదు నేను అవినీతి చెయ్యలేదు మంత్ర అయినాక నేను రూపాయి సంపాదించుకోలేదు అని ఒట్టేసి చెప్పగలడా అడగండి మీకు దమ్ముంటే మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీరు ఒట్టేసి చెప్పండి నాకు ఉంది కాబట్టి నేను అవినీతికి పాలు పడలేదు కాబట్టి నాకు భయారంలో పైసా బాగా లేదు కాబట్టి నేను ఒట్టేసి చెప్తున్నాను మీకు దమ్ముంటే మీ బిడ్డల మీద మీరు ఒట్టేసి చెప్పండి ఈయన ఒక ఆడదాన ఉండి ఈ రోజు నేను పాదయాత్ర చేస్తాను మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మేము పాదయాత్ర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం పాలకులు అసలు లేవు అంటుంటే పాలకులు తెలంగాణలో వాళ్ళ పథకాలు అద్భుతంగా ఉన్నాయి అంటుంటే ఇది వాస్తవం కాదు ప్రజలకు సమస్యలు ఉన్నాయి అవి వ్యక్తి చూపడానికి చేస్తున్నాం ఒక ఆడదాన్న అయ్యుండి మండు ఎండను సైతం లెక్క చేయకుండా రోజులు తరబడి నా ఇంటిని నా కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద పడి నేను కష్టపడి పాదయాత్ర చేస్తుంటే నేను క్యాట్ వాక్ చేస్తున్నానని కమెంట్ చేశాడు ఈ కంత్రి మంత్రి ఈ కంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది రెండు రోజులు మాతో కలిసి పాదయాత్ర చేయండి మీకు చుక్కలు కనిపించిల్లి కింద పడకపోతే మమ్మల్ని అడగండి మీ మెడికల్ హాస్పిటల్ అంబులెన్సే వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోకపోతే మమ్మల్ని అడగండి మీకు ప్రజలకు సేవ చేసే దమ్ము లేదు ప్రజలకు సేవ చేసే చిత్తశుద్ధి లేదు రాజశేఖర్ రెడ్డి గారి ఖాళీ గోటుకి కూడా సరిపోడు ఈ కంత్రి మంత్రి ఈయన రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అవినీతి చేశాడని రాజశేఖర్ రెడ్డి గారి అవినీతి చేశాడు అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు అవినీతి చేశాడని ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి చేర్చిన కాంగ్రెస్ పార్టీ స్థితిగతి ఈ రోజు ఎలాగుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం పతనం అయిపోయింది అదే గతే పడుతుంది ఈ పువాడ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాళ్ళు తీసుకొని వెంటబడి తరిమి తరిమి కొడతారు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందుకున్న వాళ్ళు ప్రతి గడపలో ఉన్నారు ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి ఊర్లో ఉన్నారు టౌన్ లో ఉన్నారు మళ్ళీ చెప్తున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది కబడదార్ ఇలాంటి పువ్వాడ అజయ్ ఇలాంటి కంత్రి మంత్రిగాళ్ళు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు బాగుపడరు ఇలాంటి వాళ్ళందరినీ మొత్తం ఒక్కటి చేసి వీళ్ళందరినీ ఎల్లగొడితే తప్ప మళ్ళీ తెలంగాణ ప్రజలకు మేలు జరగదు అందుకే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళ మీద పోరాటం చేయాలి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలుగా మనం పోరాటం చేయాలి మీ అందరూ కూడా మీ అందరూ కూడా పులి బిడ్డలే మీ అందరూ వైఎస్ఆర్ వారసులే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డలే ధైర్యంగా పోరాడండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మన పక్షాన్ని ఉన్నారు దేనికి భయపడొద్దండి దేనికి జంకకండి ఆలోచన చేయకండి మా పరిస్థితి ఏమవుతుంది అని అనుకోకండి ఆలోచన చేసిన వాడు ఎప్పుడు ముందడుగు వేయలేదు ఒక అడుగు వేసాము ఇక వేసినట్టే ఉండాలి ఆ అడుగు ముందుకే పడాలి తప్ప వెనక్కి పడకూడదు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది మీ పక్షాన నేను మీకు ఏ సమస్య వచ్చినా నేను మీరు నా దగ్గరికి రావచ్చు నేను అందుబాటు లేకపోతే మీ మండల లీడర్లు ఉన్నారు లేకపోతే పాలేరు అబ్జర్వర్ ఉన్నారు శ్రీనివాస రెడ్డి అన్న మీ కోఆర్డినేటర్ ఉన్నాడు సుధీర్ అన్న ఖమ్మం జిల్లా అబ్జర్వర్ ఉన్నారు రాంరెడ్డి అన్న ఎవరినైనా మీ దగ్గరికి ఎవరినైనా మీరు సంప్రదించవచ్చు అవసరమైతే వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరికి కూడా తీసుకొస్తారు నేనే మీ పక్షాన నిలబడతా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీ తోడు ఉంటుంది మీకు అండగా ఉంటుంది మీరు భయపడకుండా పోరాటం చేయండి ఇలాంటి కంత్రి మంత్రులు కేసీఆర్ గారి మీద మనం ఎదుర్కొంటున్నది కొండనే అందులో అనుమానం లేదు కానీ దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మన గుండెల్లోని జాయితీ ఉంది గుర్తుపెట్టుకోండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ప్రజలు మన పక్షాన్ని ఉన్నారు విజయం మనదే అతి కొద్ది సమయంలోనే పార్టీ పెట్టిన ఒకటి రెండు సంవత్సరాలకే అధికారం లేకొచ్చిన పార్టీగా చరిత్రలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలిచిపోవాలి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేయాలి మీరందరూ ఆశీర్వదించండి చెయ్యి చెయ్యి కలిపి నాతో పలి చేయండి ఇది తప్పకుండా సాధ్యం చేస్తాం ఇది తప్పకుండా సాధ్యం అవుతుందని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది